చెప్పండి. అంటే అంటే హైపోథెటికల్ అయినప్పటికీ కూడా మీడియా రిపోర్ట్స్ కానివ్వండి, ఢిల్లీ రిపోర్ట్స్ కానివ్వండి చూస్తే టీఆర్ఎస్ని కూడా కేంద్ర మంత్రివర్గంలోకి ఆహ్వానిస్తుంది ఎన్డీఏ అనేటువంటిది వార్తలు బలంగా ఉన్నాయి. అది జరిగితే ఇంత మీరు వాళ్ళని అటాక్ చేస్తున్నారు, విమర్శిస్తున్నారు, అప్పుడు రాష్ట్ర పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? నేను మీకు ఇంతకుముందు చెప్పినాను, సిద్ధాంతపరంగా నడిచే పార్టీలో రేపు ఏమి సమీకరణలు జరుగుతాయో, ఆ సమీకరణలు జరిగితే నా వ్యక్తిగతంగా ఏం లాభం జరుగుతుందో నష్టం జరుగుతుందో అని నేను బేరీజు వేసి మాట్లాడాలనా విమర్శించాలనా వద్దా అని ఆలోచించే పరిస్థితి ఉన్నప్పుడు అది అవకాశవాద రాజకీయం అవుతుంది. ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి పోవడం, టిక్కెట్ ఇచ్చే దగ్గరికి పార్టీలు మార్చడం, మీరు కాదండి. అంటే నేను నన్ను అంటలే ఓవరాల్ పార్టీ యూనిట్, నేను ఓవరాల్ రాజకీయంగా చెప్తా ఉన్నా. అంటే రంగులు మార్చడం, షర్ట్లు మార్చడం, ప్యాంట్లు మార్చడం, అది సిద్ధాంతాలకు వ్యతిరేకంగా చేసే పని. మా పార్టీ యూనిట్ కూడా మా అంటే పాలిటిక్స్ ఇస్ ఫ్లూయిడ్. అంటే నేను ఏది సాధ్యం ఏది అసాధ్యం అని నేను చెప్పకపోయినప్పటికీ జాతీయ పార్టీకి చాలా క్లియర్ లక్ష్యం ఏంటంటే ఒంటరిగా పోరాడి ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా మా పార్టీని తీర్చిదిద్దుకోవాలి, యుద్ధానికి పోవాలన్నది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దానిలో ఏమి మీమాంస లేదు, కన్ఫ్యూజన్ లేదు. ఇది జాతీయ పార్టీ వైఖరి. కానీ ఎవరైనా కింద మా శాఖలో కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, అనలిస్ట్ కానివ్వండి, ఇదేదో జరగబోతున్నది అని చెప్పి ఓ రెండు అడుగులు వెనక్కేసి ప్రత్యర్థిని విమర్శించకపోవడం లేకపోతే ప్రత్యర్థితో కరెక్ట్గా ఫైట్ చేయకపోవడం చేస్తే అది పార్టీని ఇంకా బలహీనం చేస్తే తప్పించి దాంతో నీ పార్టీకి వచ్చే లాభమే ఉండదు. ఒక బలమైన శక్తిగా మనం ఎదిగినాడే ఇంకొక పార్ట్నర్ వచ్చినా రాకపోయినా మనం పెరుగుతాం తప్పించి ఇప్పుడు దాంతో భయపడి మనం సన్నగిలితే మనం ఏదో ఈ ఏదో సన్నాయి నొక్కులు నొక్కితే మనం పెరగడం అన్నది కష్టం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ధైర్యంగా ధీరోదాత్తంగా ఒక ప్రణాళిక వ్యూహంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఏకైక లక్ష్యంతో నాయకుల్ని పెంచుతూ మంచి నాయకులకి మంచి బాధ్యతలు ఇస్తూ డీసెంట్రలైజ్ చేసి పార్టీని ముందుకు తీసుకుపోతే తప్పకుండా కూడా అంటే నాకు ఒక ఐ హ్యావ్ మై ఓన్ డ్రీమ్ ఆఫ్ సీయింగ్ భారతీయ జనతా పార్టీ రన్నింగ్ ది స్టేట్. అంటే మీరు చెప్పండి, మీరు స్ట్రాటజిస్ట్ కూడా అపార్ట్ ఫ్రమ్ యువర్ పొలిటికల్ కెరీర్, అంటే ఈ రాష్ట్రంలో తెలంగాణలో కేసీఆర్ని మించినటువంటి స్ట్రాటజిస్ట్ ఆయన రాజకీయ వ్యూహాల ముందు మీ భారతీయ జనతా పార్టీ తట్టుకోగలదంటారా? నిజంగా ఆనెస్ట్గా చెప్పండి, కేసీఆర్ని ఓడించడం బీజేపీ వల్ల అవుతుందా? ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ని ఓడించడం బీజేపీ వల్ల అవుతుందా? ములాయం సింగ్ యాదవ్ కొడుకుని ఎవరైతే యంగ్ ఫేస్ ఆఫ్ ది ఉత్తరప్రదేశ్ అఖిలేష్ యాదవ్ని ఓడించడం బీజేపీ వల్ల అవుతుందా? మాయావతి అనే ఒక అంటే వేళ్ళు ఊరుకుపోయిన ఒక వ్యవస్థని, దళిత వ్యవస్థను నడిపిస్తున్న ఆమెని అన్సీట్ చేయడం బీజేపీకి సాధ్యమా అనుకున్న రోజుల్లో రీసెంట్గానే మీరు చూడడం జరిగింది, అత్యంత మెజారిటీతో ఉత్తరప్రదేశ్లో గెలిచాం. సేమ్ థింగ్ ఐ హావ్ టోల్డ్ యూ అబౌట్ హర్యానా, మహారాష్ట్ర, తర్వాత మణిపూర్, అస్సాం, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మోడల్స్ ఉన్నాయి, అన్ని రీసెంట్ మోడల్స్. కాబట్టి ఇక్కడ వ్యక్తిని మనం ఫోకస్ చేస్తే తప్పకుండా కూడా మీరు అన్నట్టు నేను ఒకటి ఏకీభవిస్తా. ఆయనకున్న రాజకీయ చతురత, ఆయనకున్న భాష మీద పట్టు, ఆయనకున్న ప్రణాళికలు, వ్యూహాలు, ఆయన పొద్దున్న లేస్తే కొంతమంది మా నాయకుల్లాగా ప్రజలతో తిరగడం అనేది చేయరు. ఆయన ఒక బోర్డు పెట్టుకొని, ఒక వైట్ బోర్డు పెట్టుకొని ఎవరిని ఏం చేద్దాం, ఎక్కడ ఏది కలుపుదాం, ఎక్కడ ఏది తెంపుదాం అనే ఒక వ్యూహం ప్రణాళికతోని రాజకీయ నాయకుడిగా ఆయన ఎదిగాడు. ఈరోజు కూడా అదే చేస్తూ ఉన్నాడు, ఆయన పరిపాలన పక్కకు పెట్టి రాజకీయాలు చేస్తూ ఉన్నాడు వచ్చిన రోజు నుంచి. కాబట్టి రాజకీయంగా కేసీఆర్ని కొట్టాలంటే, ఒక వ్యూహకర్తగా నేను చెప్తున్నది ఏంటంటే, ఆయనకి రాజకీయ లక్షణాలతో ఆయన అధికారానికి వచ్చాడు. కానీ అధికారం పోయేది రాజకీయ లక్షణాల వల్ల కాదు, రాజకీయ లక్షణాలు ఆయనకి మెండుగా ఉన్నాయి. రాజకీయ ప్రణాళికలు, వ్యూహాలు ఆయనకంటే ఎక్కువ ఎవరూ వేయలేరు, మేము కూడా వేయలేకపోవచ్చు. కానీ ఆయన పడేది పరిపాలన దక్షత లేకపోవడం వల్ల, మిస్ గవర్నెన్స్ వల్ల, చెప్పిన మాటలు నిలబెట్టుకోకపోవడం వల్ల పెద్ద పెద్ద రాజులే పడిపోయిన రోజులు. కాబట్టి ఆయన్ని పడగొట్టడం అసాధ్యం కాదు, ఆయన్ని పడగొట్టడం కష్టం కూడా కాదు ఆయన చేసే పరిపాలనతో. కానీ భారతీయ జనతా పార్టీ చేయాల్సింది ఏంటి అంటే, వారి మిస్గవర్నెన్స్ని, వారి పరిపాలన దక్షత లేనితనాన్ని, వారు ఇచ్చిన మాటలు ఎట్లా తప్పుతున్నారు అన్నదాన్ని చాలా క్లియర్గా, స్పష్టంగా తెలంగాణ భాషలో తెలంగాణ ప్రజలకి చెప్పగలిగే శక్తి, యుక్తి, ప్రణాళిక, వ్యూహం ఉంటే తప్పకుండా కూడా కేసీఆర్ గారిని దించవచ్చు. ఎందుకంటే అది కేసీఆర్ గారే అవకాశం మాకు ఇస్తూ ఉన్నారు. సో అప్పటిదాకా మీరు వెయిట్ చేస్తారు? అంటే ఎలక్షన్లు వచ్చేదాకా అయితే వెయిట్ చేయాలి కదా, మేమైతే వాళ్ళ ఆయనని పడగొట్టలేం కదా, ప్రభుత్వాన్ని అయితే పడగొట్టలేం. 2019 నాటికి అది జరిగే అవకాశం ఉందంటారా?
తప్పకుండా ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా అంటే ఇన్ లెవెల్స్ ఆఫ్ ఇట్స్ లీడర్షిప్ మెచ్యూరిటీ పెరుగుతున్నట్టే కనిపిస్తాం. కాబట్టి మా శాఖ కూడా లక్ష్యాల్ని మళ్ళీ ఒకసారి రీఇంజనీర్ చేసుకొని ఆ లక్ష్యాల వైపు ప్రాపర్గా ఒక క్రమశిక్షణతో, ఒక ప్రణాళికతో, ఒక వ్యూహంతో మేము ముందుకు పోతే టీఆర్ఎస్ని దించి తప్పకుండా కూడా ప్రభుత్వంలోకి భారతీయ జనతా పార్టీ రాగల శక్తి భారతీయ జనతా పార్టీకి ఉంది. ఈరోజు భారతదేశంలో అతి శక్తివంతమైన పార్టీకి లేకపోతే ఇంకే పార్టీకి ఉండదు. సో కృష్ణసాగర్ గారు చాలా విషయాలు చెప్పారు, చాలా అభిప్రాయాలు పంచుకున్నారు మా ఇద్దరితో. ఇక ఫైనల్గా మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నాకు ఒక కొడుకు సాహస్ సాగర్, 7వ తరగతి చదువుతూ ఉన్నాడు, 12 ఏళ్ళు. నా భార్య ప్రతిభ. మొన్నటిదాకా మా అమ్మ నాన్నలు ఉన్నంతసేపు వారికి సేవ చేస్తూ ఇంట్లో ఉండేది. దాని తర్వాత నేను కూడా ఎక్కువ ఇంట్లో ఉన్నాను కాబట్టి ఆమెకి టీచింగ్ మీద ప్యాషన్ కాబట్టి టీచింగ్ చేస్తూ ఆమె కూడా అక్కడే పనిచేస్తుంది. కాబట్టి చాలా చిన్న ఫ్యామిలీ, ఒక కొడుకు, భార్య, నేను. సో పూర్తిగా డెడికేట్ అయిపోయారు. 100%. సో ఫ్యూచర్లో కూడా మీరు ఇంకా ఏదన్నా అంటే వేరే బాధ్యతలు తీసుకోవడానికి ఏమన్నా ఆసక్తి చూపిస్తున్నారా, లేకపోతే యువర్ కంటెంట్ విత్ యువర్ ఇప్పుడు ప్రజెంట్ బాధ్యతలతో మీరు? కుచ్ కర్నా హే కుచ్ బన్నా నహీ హే అన్నది నా ఫార్ములా. చెయ్యాలి మనం అంటే నేను ఏమైనా చేయాలనుకుంటున్నా, చేయాలనుకుంటే తప్పకుండా బాధ్యతలు అవసరమే కదా. నేను 5 సంవత్సరాలుగా నేను చేస్తూ ఉన్నది పార్టీకి విలువ యాడ్ చేసిందని నేను అనుకుంటా ఉన్నా. మొదటి రోజు నేను వచ్చినప్పుడు ప్యానెల్లో సీటు కూడా లేకుంటుండే భారతీయ జనతా పార్టీకి. నా గురించి నేను చెప్పుకోవడం కాదు, తప్పకుండా కూడా పార్టీ సిద్ధాంతాన్ని, పార్టీ వాయిస్ని చాలా క్లియర్గా, చాలా ఆడిబుల్గా మే ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది 5 సంవత్సరాల్లో. కాబట్టి ఏ బాధ్యత నా అధ్యక్షుడు నాకు ఇచ్చినా, నా జాతీయ అధ్యక్షుడు కానీ, నా రాష్ట్రీయ అధ్యక్షుడు కానీ ఇచ్చినా, వ్యవస్థ నన్ను ఏ విధంగా ఉపయోగించుకోవాలనుకున్నా మా పార్టీలో, తప్పకుండా కూడా ఆ బాధ్యతల్ని నేను టేకప్ చేయగలిగే కెపాసిటీ, కాంపిటెన్స్ నా దానిలో ఉంది, క్షమత, హంబుల్నెస్ నా దగ్గర ఉంది. కాబట్టి తప్పకుండా కూడా నేను తల ఉంచి పార్టీకి, పార్టీకి ఒక్కదానికి మాత్రమే తల ఉంచుతాను నేను. నేను వ్యక్తులతో, వ్యక్తులకు తల ఉంచేవాడిని కాదు, వ్యక్తుల గ్రూపింగ్లలోకి పోయేవాడిని కాదు, పార్టీకి పనిచేస్తాను. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా కూడా ఆ బాధ్యతని 100% నిర్వర్తిస్తాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ ఐ డ్రీమ్.